గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొద్దిగా సబ్జ్యూర్డ్ ట్రేడింగ్ కనిపిస్తుంది. లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే యుఎస్ చైనా మధ్య ట్రేడ్ డీల్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాయి, పూర్తి డీటెయిల్స్. సో ఇది ఫేజ్ వన్ ఆఫ్ ట్రేడ్ డీల్. సో ఇంకా రకరకాల నిర్ణయాలు బహుశా భవిష్యత్తులో ఈ రెండు దేశాలు తీసుకుంటాయి. మరోవైపు యూకేలో ఒక స్ట్రాంగ్ మెజారిటీతో బోరిస్ జాన్సన్ ఆయన ప్రభుత్వం కన్జర్వేటివ్స్ గెలవటం కూడా చూస్తున్నాం. సో దాని ప్రభావం కూడా మనకు యూరోప్ అండ్ యుఎస్ మార్కెట్స్ మీద ఉంది. అయితే ఏషియన్ మార్కెట్స్ మాత్రం ఇంకా సబ్జ్యూడ్గా కనిపిస్తున్నాయి. సో మనం లాస్ట్ 15 డేస్ ఆఫ్ ది ఇయర్, సో ఇక 15 రోజులే మిగిలి ఉంది 2019 సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ ఈ దశాబ్దానికే ఇది ఈ ఆఖరి 15 రోజులు. ఒక హిస్టారికల్ డికేడ్ని, ఒక హిస్టారికల్ దశాబ్దాన్ని మనం చూసాం. రకరకాల పరిణామాలు అటు గ్లోబల్గా, ఇటు దేశీయంగా, అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రాష్ట్రాలు విడిపోయాయి, ప్రభుత్వాలు మారిపోయాయి, రకరకాల పరిణామాలు చోటు చేసుకోవడం మనం ఈ దశాబ్దంలో గమనించాం. సో ఒక హిస్టారికల్ దశాబ్దాన్ని మనకు మిగిల్చింది ఈ గత 10 సంవత్సరాల సమయం కూడా. సో లాస్ట్ 15 డేస్లో ఎటువంటి ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది మార్కెట్స్కి సంబంధించి? మనకు అంతగా పెద్దగా ఎక్సైట్మెంట్స్ ఏమి కనపట్టలేదు. కాకపోతే 18th రోజు జరగబోయే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కోసం మార్కెట్స్ ఇప్పుడు ఆత్రుత ఎదురు చూస్తున్నాయి. కాకపోతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనకు ఫ్రైడే రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో జిఎస్టీ కౌన్సిల్ మీట్లో రేట్ హైక్ ఉండదు అన్న ఒక సంకేతాన్ని ఇచ్చారు. సో అది కనుక లేకపోతే మార్కెట్స్ ఊపిరి పీల్చుకుంటాయి. ఒకవేళ రేట్ హైక్ అంటూ ఉండడం అంటూ జరిగితే మాత్రం దాన్ని మాత్రం మార్కెట్స్ నెగిటివ్గా తీసుకుంటాయి. సో అదర్వైజ్ రెవెన్యూ లీకేజెస్ని ప్లగ్ చేయడం, ఇలాంటి చర్యలకైతే జిఎస్టీ కౌన్సిల్ మీట్లో స్థానం ఉండబోతోంది. బట్ రేట్ హైక్స్ ఉంటాయా లేదా అనేది మనకి 18th రోజే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనకు నిఫ్టీ 12,159 ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దానికి ఇక 73 పాయింట్ల దూరంలో ఉంది. అండ్ మార్కెట్స్ కనుక నిర్మలా సీతారామన్ ప్రకటనని పాజిటివ్గా తీసుకుంటే బహుశా ఇవాళ మనం ఈ 70-80 పాయింట్ల గ్యాప్ ఫిల్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఎఫ్ఐఎస్ పరిస్థితి చూస్తే మనకు వాళ్ళు షార్ట్స్ కవర్ చేసుకుంటున్నారు, కొద్దిగా లాంగ్ పొజిషన్సే క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇండెక్స్ స్టాక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా మనకు న్యూ స్టాక్స్ కూడా ఇండెక్స్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాం. సో ఇన్ అడిషన్ టు ది ఓల్డ్ వన్స్ లైక్ రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ ఇటువంటి స్టాక్స్తో పాటు, అలాగే మిడ్ క్యాప్స్లో కూడా మనం ఫ్రైడే రోజు కొంచెం చూసాం. ఒక ఫస్ట్ సైన్స్ ఆఫ్ లైఫ్ అనేది మనకు మిడ్ క్యాప్స్లో కనిపించింది. మంచి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, అంటే బ్రెడ్త్ అనేది పాజిటివ్గా ఉండడం అనేది చూసాం. అలాగే మరోవైపు ఆప్షన్స్ డేటా కనుక గమనిస్తే మనకు కొద్దిగా అప్సైడ్ బయాసే కనిపిస్తుంది. మేబీ 11,952-12,250 ఈ రేంజ్ని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు గమనిస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ డేటాలో మనకు 12,100 స్ట్రాడిల్, అంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ పుట్ తీసుకోవడానికి స్ట్రాడిల్ స్ట్రాటజీ అంటాం. సో 12,100 స్ట్రాడిల్ ధర లాస్ట్ ఫ్రైడే 144 రూపీస్. అంటే నిఫ్టీ 11,956 కిందకి మరీ కిందకి కానీ, లేదా 12,244 కంటే మరీ పైకి కానీ రైజ్ అయ్యే అవకాశాలు లేవు. అటు 956 కంటే కిందకు పడిపోయే అవకాశం, లేదా 244 కంటే మరీ ఎక్కువ లెవెల్స్కి వెళ్ళే అవకాశం సమీప భవిష్యత్తులో లేదు అని ఆప్షన్ సెల్లర్స్ భావిస్తున్నారు. సో అది మనకు ఆ స్ట్రాడిల్ ప్రైస్ని బట్టి మనకు అర్థమయ్యే అంశం. సో అంటే నార్మల్గా రిటైల్ ట్రేడర్స్, స్పెక్యులేటర్స్ వీళ్ళకంటే కూడా ఆప్షన్ సెల్లర్స్ కొంత వెల్ ఇన్ఫార్మ్డ్ లాట్ ఉంటారు. సో వాళ్ళకి కొద్దిగా మార్కెట్ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. దేర్ గెస్ విల్ బీ ఆల్మోస్ట్ రైట్ ఇన్ మెనీ అకేషన్స్. కాబట్టి మనం ఈ రేంజ్ని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి ట్రేడర్స్ వరకు. అదర్వైజ్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ లైక్ మనకి ఇప్పుడు యూరోప్లో యూకే ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ లైక్ ఎస్పెషల్లీ యూకేతో బోరిస్ జాన్సన్ అక్కడ వచ్చారు కాబట్టి చాలా ఐటీ అలాగే ఫార్మా అండ్ ఆటోమొబైల్ కంపెనీస్కి యూకేతో ఎక్స్పోజర్ ఉంది. లైక్ మ్యాస్టెక్ కావచ్చు, సువెన్ లైఫ్ కావచ్చు, మదర్ సన్ సుమి, టాటా స్టీల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, టాటా ఎలక్సీ, న్యూల్యాండ్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, హెచ్సిఎల్ టెక్, అరబిందో ఫార్మా, అపోలో టైర్స్, టీసీఎస్ ఇలాంటి కంపెనీలు. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫ్రైడే రోజు మనం యాక్టివ్గా ఉండడం చూసాం. మేబీ రాబోయే ఫ్యూ డేస్ కూడా ఈ స్టాక్స్లో కొంత మనం హైటెండ్ యాక్టివిటీ గమనిస్తాం. అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ అగైన్ డిపెండ్స్ అపాన్ ఈ బ్రెక్సిట్ డీల్ ఏ విధంగా జరగబోతోంది, దాన్ని బోరిస్ జాన్సన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ మనకు ట్రేడింగ్కి సంబంధించి. అలాగే ఈవెన్
ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కూడా కెనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్నాం. సో మనకు వీకెండ్లో రకరకాల న్యూస్ మనం గమనించాం, ఎస్పెషల్లీ గ్లోబల్ న్యూస్ అండ్ మనకు డొమెస్టిక్గా సంబంధించి జిఎస్టీ మీట్కి సంబంధించి ఎక్కువ కన్సర్న్స్ కావచ్చు, ఆప్టిమిజం కావచ్చు, ఆర్ పెసిమిజం కావచ్చు కనిపిస్తుంది. సో ఇంకా అదర్ దాన్ దీస్ త్రీ ఎటువంటి క్యూస్ మీరు గమనిస్తారు? మోస్ట్లీ నౌ అందరూ కూడా ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తారండి, ఎందుకంటే డిసెంబర్లో ఎనీవే ఆర్బీఐ కట్ ఈజ్ రూల్డ్ అవుట్ అండ్ ఇన్ఫ్లేషన్ ఎట్లా మనం కట్టుదిట్టం చేయగలుగుతాము అనే దాన్ని బట్టి రాబోయే 3 మంత్స్లో ఇంకేదన్నా రేట్ కట్ ఉంటుందా అనేది ఆర్బీఐ పరంగా అది ఒక ఆసక్తికరంగా చూస్తారు. అండ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్, ఎందుకంటే మనకి కొన్ని గ్రీన్ షూట్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ వార్తలు వస్తున్నాయి. ప్లస్ ఈ ఎన్సీఎల్టీ అది ఎస్ఆర్ డీల్ అయిన తర్వాత 40,000 crores ఫస్ట్ టైం పేమెంట్ అనేది ఆర్సిలర్ మిత్తల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి. ఇట్స్ అ వెరీ పాజిటివ్ న్యూస్ అండ్ ఇట్స్ అ బిగ్ అమౌంట్ అండ్ ఐ థింక్ దేర్ విల్ బి సమ్ ఆప్టిమిజం ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. సో ఆల్ ఇన్ ఆల్ మనకి లాస్ట్ 10 డేస్లో అంటే రాబోయే నెక్స్ట్ 10-12 డేస్లో క్రిస్మస్ ఉంది, తర్వాత న్యూ ఇయర్ హాలిడే కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా యాక్టివిటీ లెవెల్స్ నిస్తేజంగా ఉన్నా ఐ థింక్ ఆప్టిమిజమే ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ న్యూ ఇయర్లో మాత్రం పీపుల్ విల్ లుక్ ఫార్వర్డ్ టు బడ్జెట్. మీరన్నట్టు ఆ జిఎస్టీ కౌన్సిల్లో అంటే నిర్మలా సీతారామన్ గారు ఒకటే మాట అన్నారు, ప్రతి చోట ఈ జిఎస్టీ హైక్స్ ఉంటాయి అని చెప్పి వినిపిస్తుంది, ఎక్సెప్ట్ ఇన్ మై ఆఫీస్ ఆర్ ఇన్ ఫైనాన్స్ మినిస్ట్రీ అని చెప్పించి. సో వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్, లెట్ ఇస్ నాట్ గెస్ వర్క్ ఆన్ దాట్. బట్ ర్యాషనలైజేషన్ జరిగినా కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆర్ కంప్లయన్స్ విత్ జిఎస్టీ నార్మ్స్ కానివ్వండి, గతంలో కొన్ని జిఎస్టీ ఫ్రాడ్స్ ఉన్నాయి, జనాలు కట్టట్లేదు జిఎస్టీ, అవన్నీ ప్లగ్ చేసుకోగలిగి కంప్లయన్స్ కొద్దిగా ఈజియర్ చేయగలిగితే ఐ థింక్ దట్ విల్ అగైన్ బి ఆప్టిమిస్టిక్. సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మాత్రం స్వల్పంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది చూస్తున్నాం. ఇట్ కెన్ బి సెక్టోరల్, ఇట్ కెన్ బి వెరీ స్టాక్ స్పెసిఫిక్. సో నా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో మాత్రం న్యూ ఇయర్లో తప్పకుండా కొద్దిగా బయింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే మేజర్ ఇంటర్నేషనల్ నెగిటివ్ న్యూస్ అనే ఫ్లో మాత్రం ఐ థింక్ ఆగిపోయినట్టే కనిపిస్తుందండి రాబోయే రోజులు. ఇంకా నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ యుఎస్ ఎలక్షన్ ఇది హీట్ కూడా పెరుగుతుంది అండ్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ నాయిసెస్. సో మనకి బేసికలీ డొమెస్టిక్ క్యూసే ఎక్కువ ప్రభావితం చేస్తాయి మన మార్కెట్ మీద. నా ఉద్దేశంలో నెక్స్ట్ 1 or 2 మంత్స్లో మాత్రం వచ్చే ఆపర్చునిటీ బిఫోర్ మార్చ్ ఎనీ ఫాల్ ఈజ్ ఎ గుడ్ బై అండి, సెక్టోరల్లీ అండ్ ఆల్సో స్టాక్ స్పెసిఫిక్ వైజ్. కొన్ని కొన్ని సెక్టర్స్లో మాత్రం ఎక్కడన్నా సీరియస్ డిప్ వస్తేనే మాత్రమే మనం కొనాలి, ఎందుకంటే కొన్ని సెక్టర్స్ రీసెంట్లీ బాగా పెరిగి అవి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్స్ కాదు, మనం గతంలో కూడా చెప్పాం. బట్ ఓవరాల్ ఐ థింక్ ఎవ్రీ ఫాల్ ఈజ్ ఎ బై, బట్ బీ ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ అండ్ గెట్ ఇన్ టు క్వాలిటీ స్టాక్స్. మ్యాక్రోస్ గురించి అంతగా ఆలోచించద్దు, బోత్ ఎక్స్టర్నల్ ఆర్ డొమెస్టిక్. ఇక ముందర మెరుగుపడతాయి తప్ప ఇంతకంటే పెద్దగా క్షీణించే అవకాశం లేదు. సో స్టార్ట్ బయింగ్ స్లోలీ ఓవర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్, బై ఇన్ టు క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ విచ్ హెవ్ టేకెన్ ఎ 10-15% కరెక్షన్. సో మీరు ఎటువంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వీక్ సంబంధించి, ట్రేడింగ్ సంబంధించి? ఐ థింక్ నిఫ్టీ మనం లాస్ట్ 3 డేస్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 5 డేస్ ఫాల్ ఏదైతే ఉందో అది మొత్తం రీకూప్ అవటం చేసాం. సో 11,832 నుంచి 12,086 దాకా ఆల్మోస్ట్ 230-250 పాయింట్స్ పెరగటం చేసాం 3 డేస్లోనే. సో మేబీ ఇక్కడ కొద్ది కన్సాలిడేషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అన్లెస్ దెర్ ఈస్ ఎ పాజిటివ్ ట్రిగర్ ఆర్ మేజర్ ట్రిగర్ ఏదైనా ఉంటే తప్ప మొన్నటి హై ఏదైతే ఉందో 12,152 అంత ఈజీగా క్రాస్ కాదని అనిపిస్తుంది. మేబీ ఒకవేళ 12,150కి వెళ్ళినా కూడా అక్కడ సెల్ ఆఫ్ అనేది కొద్ది ఎక్కువ ఉంటుంది, బికాస్ లాస్ట్ 5 డేస్ 6 డేస్లో ఎవరైతే లోస్లో కొన్నారో వాళ్ళు అక్కడ ప్రాఫిట్ టేకింగ్కి వస్తారు. సో ఈ స్టేజ్లో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ప్రొటెక్టింగ్ ప్రాఫిట్స్. సో నా ఉద్దేశంలో ఎవరైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, 12,005 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ అబౌట్ 80-85 పాయింట్స్. అదేవిధంగా 12,150 or 170 ఒకవేళ ర్యాలీ వచ్చింది అంటే కనుక 80-100 పాయింట్స్ ఇక్కడ నుంచి అక్కడ కూడా డెఫినెట్గా ప్రాఫిట్స్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే షార్ట్ టర్మ్లో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ 12,300కి వెళ్ళినా కూడా ప్రాబ్లీ మళ్ళా రీకూప్ అయ్యే ఛాన్స్ ఉంది, మేబీ డౌన్ సైడ్లో 11,960 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ మనం కొద్ది హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ ఈజ్ ఎ మస్ట్ అండ్ ప్రొటెక్టింగ్ స్టాప్ ఈజ్ ఎ మస్ట్. సో ఈ స్టేజ్లో ఫియర్ఫుల్ బుల్గా ఉండాలి, అంతే తప్ప అగ్రెసివ్గా ఐ థింక్ వీ షుడెంట్ గో ఫర్ లాంగ్స్ అని నా ఉద్దేశం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్స్ మనం చూస్తున్నాం. 32,157 అనేది ప్రీవియస్ ఆల్ టైమ్ హై. సో 32,000 దగ్గర క్లోజ్ అవటం చూసాం, 120-130 పాయింట్స్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్లో. ఇన్ కేస్ అది బ్రీచ్ అయినప్పటికీ ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ ఆర్ ఒక కరెక్షన్ మోడ్లో ఉండే ఛాన్స్ ఉంది.
సో మీనింగ్ఫుల్ సపోర్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 31,394 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే ఉంది కాబట్టి ఒక స్టీప్ కరెక్షన్స్ మేబీ 400-500 పాయింట్స్ పడితేనే బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ లాంగ్స్ వెళ్ళాలి అదర్వైజ్ ప్రాఫిట్ టేకింగ్ ఈజ్ రికమెండెడ్ ఈ టైంలో అండ్ 31,711 కింద ప్రొటెక్టివ్ స్టాప్ అనేది కూడా లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి అండ్ మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాం ఏవైతే స్టాక్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయో అవి కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్స్ రావడం చూసాం స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ కానీ ఐటీసీ కానీ మేబీ వీటిల్లో ఇంకొంచెం మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది బికాస్ స్ట్రాంగ్ బాయ్స్ ఎవరైతేనో హెచ్డిఎఫ్సి బజాజ్ ఇవన్నీ కూడా సైడ్ వేస్ తీసుకున్నాయి కాబట్టి నెక్స్ట్ మేబీ 100 పాయింట్స్ నిఫ్టీని ఎల్ఎన్టీ కానీ ఐటీసీ ఇలాంటి స్టాక్స్ మూవ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి రిస్క్ రివార్డ్ అనేది వాటిల్లో రిస్క్ అనేది తక్కువ ఉంది రివార్డ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఎల్ఎన్టీ ఐటీసీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఒక 3% కింద స్టాప్ పెట్టుకుంటే మేబీ రానున్న రోజుల్లో 5-6% అప్ మూవ్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఓకే ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం కొన్ని ప్రకటనల తర్వాత న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం కాలర్స్ లైన్లో ఉన్నారు మొదటి కాలర్ రాజమండ్రి నుంచి శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి సార్ నేను టాటా పవర్ ఒక 1000 షేర్స్ బాట్ చేశాను 51.75 అది ఉంచుకోవచ్చా ప్లస్ ఇంకోటి బయోకా ఈ రేట్లో కొనుక్కోవచ్చా లేకపోతే అది ఆల్రెడీ నాకు కాల్ ఆప్షన్ 300 కాల్ ఆప్షన్ అవుతుంది హోల్డింగ్ పర్పస్ లో ఏమైనా షేర్స్ అక్యుములేట్ చేసుకోవచ్చా ఈ రేట్లో అది నాకు ఓకే బయోకాన్ హోల్డింగ్ కోసం టాటా పవర్ ఉన్నాయి 51.70 ఐ థింక్ టాటా పవర్ మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది లాస్ట్ మొన్న ఆగస్ట్లో కూడా ఈ స్టాక్ మనం చూస్తే కనుక క్లోజ్ టు అరౌండ్ 50.35 దాకా రావటం చూసాం అండ్ ఇమీడియట్లీ 68 దాకా వెళ్ళటం చూసాం వితిన్ 15-20 డేస్ సో ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బయటపడాలి స్టాక్లో ఒకవేళ ఇది 50 కట్ అయింది అంటే కనుక మేబీ 42-43 దాకా కూడా డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు 51.75 ఉన్నారు 54 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది నా ఉద్దేశంలో 56.90 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్లో విచ్ ఇస్ 50-day మూవింగ్ యావరేజ్ సో అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేయమని నా సజెషన్ లేదంటే 50 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి అండ్ బయోకాన్ విషయానికి వస్తే కనుక స్టాక్ ఆల్రెడీ పెరిగిందండి ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక స్టాక్ మనకి మంచి అప్ మూవ్ రావటం చూసాం సో ఇక్కడ నుంచి మేజర్ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు అండి సో డెఫినెట్లీ 300 కాల్ ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మచ్ మనీ ఆ స్టాక్లో ఎందుకంటే మొన్నటి హై కూడా ఆల్మోస్ట్ 299 దాకా వెళ్ళి రివర్స్ రావటం చూసాం సో ఏమాత్రం ఇది ప్రీవియస్ హై 299-300 వస్తే కనుక అక్కడ మీ కాల్ ఆప్షన్ అమ్మమని చెప్తాను అండ్ మీరు అక్యుములేషన్ కోసం అడిగారు నా ఉద్దేశంలో 264 దగ్గరే ఒక మంచి బై అవుతుందండి ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ 211 నుంచి 300 దాకా పెరిగింది కాబట్టి 90 రూపీస్ అట్లీస్ట్ 50% రిట్రేస్ అవుతే అక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అవుతుంది నరసింహారావు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి హలో గుడ్ మార్నింగ్ ఆలస్యం అండి మార్నింగ్ అండి బాలాగారికి క్వశ్చన్ అండి నాకు కొంచెం మనీ అవసరం ఉంది అందుకని కొన్ని షేర్స్ అమ్ముదాం అనుకుంటున్నాను అంటే మళ్ళీ ఈ షేర్స్ నేను మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ రీపర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బజాజ్ ఫైనాన్స్ నాట్కో ఫార్మా పాలీక్యాబ్ వీటిలోంచి ఏది అమ్మమంటారండి ఈ మళ్ళీ నేను ఏప్రిల్లో మళ్ళీ కొందాం అనుకుంటున్నాను అంటే ఈ 3 నెలల్లో పెరగపోవచ్చు అని రిలయన్స్ ఇండస్ట్రీస్ మీ దగ్గర ఇవన్నీ కలిపి ఎంత క్వాంటిటీకి ఉన్నాయి ఎంత డబ్బు కావాలనుకుంటున్నారు మొత్తం అమ్మేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఉన్నాయండి క్వాంటిటీ పెరగలేదు నాకు కావాల్సిన సఫిషియంట్ మనీ ఒక దాంట్లో అమ్మిన కూడా వస్తుంది నాలుగిట్లో అమ్మాలి అంటే ఏ ఒక్క స్టాక్ ని మీరు అమ్మమని చెప్తారు ఐ థింక్ యాక్చువల్లీ మీకు కావాల్సిన అంత మట్టుకు ఐ థింక్ యూ షుడ్ సెల్ ఆల్ ద 4 కొద్ది కొద్దిగా అమ్మితే బెటర్ అండి ఎందుకంటే ఏ ఒకటి మీరు చెప్పిన స్టాక్స్ మంచివి డెఫినెట్లీ ఆన్ ద రైజ్ ఉన్నాయి అన్నీ కూడా ఆన్ ద రైజ్ ఉన్నాయి అండ్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ కాబట్టి మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో డబ్బుది అంతకి సరిపడా యూ కెన్ సెల్ ఆల్ ద 4 ఆర్ ఉన్న వాటిల్లో కొద్దిగా లిక్విడిటీ ఎక్కువ ఉండి ఎఫ్ఎండోలో ఉన్నది ఇది రిలయన్స్ వెరీ లిక్విడ్ స్టాక్ కాబట్టి నా ఉద్దేశంలో ప్రాబ్లీ రిలయన్స్ అమ్ముకుంటే 1-2 ప్రైస్ పాయింట్స్లో తర్వాత కూడా పోస్ట్ ఏప్రిల్ మీరు కొనుక్కోవచ్చు కానీ ఒక్కటే షేర్ అంతా అమ్ముకుని మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ తీసుకున్నది అంత ఉత్తమం కాదు ద బెస్ట్ వేస్ టు సెల్ ఆల్ ద 4 అదర్వైజ్ రిలయన్స్లో ఐ థింక్ యూ కెన్ టేక్ ఎ ఛాన్స్ అండి తర్వాత ఈ కాలర్ వరంగల్ నుంచి అశోక్ లైన్లో ఉన్నారు హలో హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి అడగండి అశోక్ సార్ ఈ
కేఈసి ఎన్సిసి వేదాంత సార్ ప్రజెంట్ 140 వేదాంత 145 లో తీసుకున్నాను, కేఈసి 265 లో తీసుకున్నాను, రైట్, ప్లస్ ఎన్సిసి 52 లో తీసుకున్నాను సార్. ఫండమెంటల్ గా ఎలా ఉంది, ఒకవేళ ప్రాపర్టీ ఏ రేట్ లో బుక్ చేసుకోమంటారు? రైట్, కేఈసీ ఎన్సీసీ వేదాంత ఇవన్నీ ప్రాఫిట్ బుక్ చేసుకో. కేఈసీ ప్రాబ్లమ్ మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి, 260లో కొన్నారు, కరెంట్లీ 290 ఉంది, అండ్ స్వింగ్లో చూస్తే కనుక 230. సో లాస్ట్ 5 మంత్స్లో ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది, ఆ రేంజ్ అనేది 230 అండ్ 312. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు 312లో అమ్మాలండి కేఈసీ, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 341 దగ్గర అమ్మాలి. అండ్ సెకండ్ స్టాక్ మీరు ఎన్సీసీ అన్నారు, ప్రాబ్లీ ఆ స్టాక్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న టైం ఇది, బట్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ చాలాసార్లు ఇచ్చింది స్టాక్. సో లాస్ట్ టైం లో చూస్తే కనుక 45 నుంచి ఆల్మోస్ట్ 69 దాకా వెళ్ళటం చూసాం. కరెంట్లీ మొన్నటి లో చూస్తే 49.55 దాకా వచ్చి కరెంట్లీ 53.5 ఉంది. సో నా ఉద్దేశంలో ఇంటర్మీడియట్ స్వింగ్ హై చూస్తే కనుక 62 దగ్గర ఉంది, అక్కడ మీరు డెఫినెట్లీ ప్రాఫిట్ అనేది బుక్ చేయాలి. బట్ ఎన్సీసీలో మీరు స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్గా 45 కింద క్లోజింగ్ బేసిస్ మీరు పెట్టుకోవాలి. అండ్ వేదాంత విషయానికి వస్తే కనుక ఈ స్టాక్ ఒక సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. లాస్ట్ 5 మంత్స్ రేంజ్ చూస్తే కనుక 125 నుంచి 167 మధ్యలో ట్రేడ్ అవుతుంది, అండ్ ఇన్ ది 200-డే మూవింగ్ యావరేజ్ కూడా 162, లాస్ట్ 2-3 టైమ్స్ కూడా అక్కడే రివర్స్ అవడం చూసాం. మేబీ 162 దగ్గర మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి, బట్ స్ట్రిక్ట్లీ 132 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ వేదాంతలో. తర్వాత కాలర్ గోపాలకృష్ణ, హలో అడగండి గోపాలకృష్ణ. సార్ వేదాంత సార్, మరి వేదాంత చెప్పారు. అవును సార్, సో చెప్పేసారు సార్, రెండు కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాం కాబట్టి ఆ సలహాని మీరు పాటించే ప్రయత్నం చేయండి. తర్వాత హ్యావెల్స్ ఇండియా 710 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు సుబ్బయ్య, అలాగే మైదాన్ ఎల్ఐస్ 590లో ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చు రెండు. నో, హ్యావెల్స్ డెఫినెట్లీ ఇక్కడ అరౌండ్ 650-660 లెవెల్స్లో ఉంది, మీరు కొన్న ప్రైస్ కంటే ఒక 10% డౌన్ ఉంది. ఇఫ్ యూఆర్ ఎన్ ఇన్వెస్టర్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకా యాడ్ చేసుకోవాలా? ప్రాబ్లీ యూ కెన్ వెయిట్ అండి డిసెంబర్ క్వార్టర్, అందుకే అది కూడా 650-720 మధ్యలోనే కొట్టుమిట్టాడుతుంది. మైథన్ అలాయ్స్ లాంటివి అడిషనల్గా మాత్రం యాడ్ చేయొద్దు, ఉన్న స్టాక్ ఉంచండి. పోస్ట్ అంటే కొద్దిగా మళ్ళీ ఈ జెంప్లో ఇవన్నీ కూడా ఫెరోమాంగనీస్ ఇటువంటివన్నీ విచ్ గో ఇన్ టు స్టీల్ మేకింగ్ చేస్తాయి కాబట్టి సింగిల్ ప్రొడక్ట్ కంపెనీస్. సో అటువంటి వాటిలో ప్రాఫిట్ వస్తే మాత్రం బుక్ చేయండి, డోంట్ కాన్సన్ట్రేట్ టూ లాంగ్ ఇన్ మెటల్ స్టాక్స్. బట్ హ్యావెల్స్ ఇక్కడ నుంచి మేబీ అరౌండ్ 600 లెవెల్కి వస్తే డెఫినెట్లీ యూ కెన్ యాడ్. హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి అడుగుతున్నారు చంద్రశేఖర్, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఇక్కడ బాగా తగ్గింది కాబట్టి ఈ మధ్య డెఫినెట్లీ అండి. ఐ థింక్ మనకి 26-35 అనేది ఒక మేజర్ సపోర్ట్. సో స్టాక్ మనం చూస్తే కనుక 38-40 నుంచి ఆల్రెడీ మనకి 28-30 నుంచి రివర్స్ కూడా అవటం చూసాం. 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో 28-30 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, ఈవెన్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్కి. అండ్ 3 మంత్స్లో ఏదైతే ఉందో 2635 సెకండ్ ప్రైస్ పాయింట్. సో ఎస్ఐపి మోడ్లో మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసి ఎస్డిఎఫ్ సిఎంసీ కొనొచ్చు. తర్వాత రఘువీర్ అడుగుతున్నారు, బంధన్ బ్యాంక్ కొనొచ్చా ఇక్కడ, కొద్ది కాలం వెయిట్ చేయొచ్చా? ఇట్స్ ఏ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీ అండి. రీసెంట్లీ గ్రూ ఫైనాన్స్ కూడా వాళ్ళు అందులో దే గాట్ ద విలీనం అయిన తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ దాని రిజల్ట్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇట్స్ అ స్ట్రాంగ్ బ్యాంక్ అండి, ఉన్న వాటిలో గుడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న బ్యాంక్ కాబట్టి ఇక్కడ డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కూడా కొనొచ్చు, ఎందుకంటే ఓవరాల్ బ్యాంకింగ్ కూడా స్ట్రాంగే ఉంది కాబట్టి. ఆన్ డిక్లైన్స్ ఒక 10% దేర్ క్యాన్ ఆల్వేస్ బి ఏ కరెక్షన్ కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని 2-3 ప్రైస్ పాయింట్స్లో తర్వాత కొనండి. యూ కెన్ స్ట్రేట్ అవే స్టార్ట్ బయింగ్ బంధన్ బ్యాంక్. రత్నారెడ్డి టాటా గ్లోబల్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుందాం అనుకున్నారు, కొనొచ్చా? ఐడిఎఫ్సి ఫస్ట్ ఇట్స్ ఎ ట్రేడింగ్ బెట్ అండి స్టిల్. ఈ స్టాక్లో పెద్ద ప్రాబ్లీ ఐ డోంట్ థింక్ విల్ గెట్ మేజర్ అప్ మూవ్స్ లాంగ్ టర్మ్లో. సో దీని రేంజ్ మనం చూస్తే కనుక 56 నుంచి క్లోజ్ టు 36 మధ్యలో ట్రేడ్ అవుతుంది, 20 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఐడిఎఫ్సి ఫస్ట్. సో యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ బెట్ కిందనే మీరు చూస్ చేసుకోవాలి. 43 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 32 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి, అండ్ 56-58 వస్తే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. టాటా గ్లోబల్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై ఫర్ లాంగ్ టర్మ్ అండి, ఎందుకంటే ఆల్ టైమ్ హై ఏదైతే 2018 జనవరిలో ఫామ్ అయిందో 328, అది కూడా బ్రీచ్ అవటం చూసాం. సో ఇలా ఆల్ టైమ్ హైస్ బ్రీచ్ అయినప్పుడు ప్రాబబ్లీ స్టాక్ ఇక్కడ నుంచి 30-40% పెరిగే ఛాన్స్ ఉంటుంది, మేబీ 1 or 2 ఇయర్స్లో. బట్ స్టీప్ కరెక్షన్స్ వస్తాయా రావచ్చండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 322 నుంచి 285 దాకా గతంలో రావటం చూసాం లాస్ట్ మంత్. సో అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. బట్ స్టిల్ 312 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, ప్రాబ్లీ అక్కడ నుంచి యూ కెన్ బై టిల్ 280 ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్.
శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు, బన్సాల్ ఇంజనీరింగ్ పాలిమర్స్ 30% లాస్లో ఉన్నారట, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? యావరేజ్ అయితే వద్దండి, స్టాక్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్, క్లియర్లీ మనకి విజిబిలిటీ ఉంది. సో 224 నుంచి ఈ స్టాక్ గతంలో కూడా ఇది అరౌండ్ 56 వచ్చి అక్కడ నుంచి రివర్స్ అయింది 80-85 దాకా, ప్రాబ్లీ బాటమ్ అవుట్ అయింది అనుకున్నాం అప్పుడు, బట్ స్టిల్ ఇట్స్ మేకింగ్ ఏ న్యూ బాటమ్. సో న్యూ బాటమ్స్ ఫామ్ అయిన స్టాక్స్ని డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయకూడదు. సో 2017 మార్చ్ లో ఏదైతే ఉందో 22 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది స్టాక్, ఇన్ కేస్ 37 కట్ అవుతాయి కనుక. సో మీరు లాస్లో ఉన్నా అంటున్నారు, మేబీ ఇఫ్ యూఆర్ లక్కీ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమంటాను, విచ్ ఇస్ 63. శివ్ కౌశిక్ అడుగుతున్నారు, చోళా ఫైనాన్స్ అలాగే సిమెన్స్ ఈ రెండు తీసుకుందాం అనుకుంటున్నారు 2 ఇయర్స్ కోసం, తీసుకోవచ్చా? యా ఐ థింక్ యూ కెన్ బై అండి. చోళమండలం ఫైనాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సీస్ అండ్ అది కూడా కొద్దిగా కరెక్షన్ అయింది, బట్ అరౌండ్ 300 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది లాస్ట్ 2-3 మంత్స్లో చూస్తున్నాం మనం. సో యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి, ఫస్ట్ ప్రైస్ పాయింట్లో యూ కెన్ డెఫినెట్లీ బై. అలాగే సిమెన్స్ రీసెంట్లీ కొద్దిగా కరెక్షన్ కూడా అయింది, ఎందుకంటే మన క్యాపిటల్ గూడ్స్ రంగం ఎప్పుడైతే కొద్దిగా నెక్స్ట్ ఇయర్ తర్వాత పుంజుకుంటుందో డెఫినెట్లీ దట్ హ్యావ్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎంఎన్సీస్ లిస్టెడ్ ఇన్ ఇండియా. సో రెండు కూడా ఫస్ట్ ప్రైస్ పాయింట్లో స్ట్రేట్ అవే కొనొచ్చు. ఆన్ డిక్లైన్స్ మేబీ 10-15% మాక్సిమం కరెక్షన్ ఉండే అవకాశం ఉంది, అక్కడ 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనచ్చు. భవానీ శంకర్, మారుతి 8500లో కొన్నారు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? థింక్ యావరేజ్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డిప్స్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి ఆల్రెడీ 5450 నుంచి అరౌండ్ 7700 దాకా ర్యాలీ అవటం చూసాం. సో కరెంట్లీ అరౌండ్ 7200 ఉంది. సో హైయెస్ట్ లెవెల్లో యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు 65-90-66 ఈజ్ ఏ ఎంట్రీ పాయింట్ అని అనుకుంటున్నాను. ఉన్న స్టాక్ ఉంచండి, మేబీ ఒక 600-700 రూపీస్ అంటే 10% కరెక్ట్ అవుతేనే సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్కి మీరు మారుతి చూడవచ్చు. కర్నూలు నుంచి భయపరెడ్డి అడుగుతున్నారు, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ అలాగే ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ కొనుక్కోవచ్చు ఇక్కడ? ఎల్ఎన్టీ టెక్నాలజీ ఐ థింక్ యూ క్యాన్ బై అండి, స్టాక్ ఆల్రెడీ 86-87 దగ్గర మనకి బాటమ్ అవుట్ అవటం చూసాం. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్ ఎల్ఎన్టీ టెక్నాలజీ. ఓకే ఎల్ఎన్టీ, ఓకే లుకింగ్ ఎట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ 59. ఓకే ఈవెన్ ఎల్ఎన్టీ టెక్నాలజీస్ కూడా ప్రాబ్లీ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి, దీనిలో ఎక్కువ మూమెంట్స్ లేవు మనకి స్టాక్ పరంగా చూస్తే కనుక. మేబీ 5-10% రిటర్న్ కోసం మీరు అక్యుములేట్ చేయొచ్చు మెల్లగా ఈ స్టాక్ని. ఈవెన్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ కూడా ప్రాబ్లీ ఇది మంచి కరెక్షన్ కూడా రావటం చూసాం, ఆల్మోస్ట్ టాప్ నుంచి 10-12% కరెక్షన్ రావటం చూసాం, కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్లో 5-7% ఫర్దర్ కరెక్షన్లో మీరు అక్యుములేట్ చేయొచ్చు. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ.